సాయి పల్లవి సహజ సిద్ధమైన అందానికి పెట్టింది పేరు. ప్రేమం సినిమాతో తెలుగులో ప్రేక్షకులకు పరిచయమై ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసేసింది సాయి పల్లవి. ఇప్పుడున్న హీరోయిన్స్ అంతా ఓ ఎత్తైతే సాయి పల్లవి వారందరికంటే కూడా డిఫరెంట్ అని చెప్పి తీరాలి. అటు తెరపైన ఎంత హుందాగా పద్ధతిగా అయితే కనిపిస్తుందో తెర వెనుక కూడా అలానే ఉంటుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో నిత్యం కనిపించకపోయినా అప్పుడప్పుడు దర్శనమిచ్చినా కూడా ఆమె ఫోటోలు క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అని కూడా అంటూ ఉంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈ అమ్మడు తన అందం గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవికి తన అందం గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. అదేంటంటే ప్రేమం సినిమా చేసిన సమయంలో సాయి పల్లవి ముఖం మీద చాలా మొటిమలు ఉండేవి. ఓ రకంగా తనకు ఆ సినిమా ఆఫర్ రావడానికి కూడా అవే కారణమని కూడా చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. దాదాపు ఆ తర్వాత తీసిన సినిమాలలోనూ సాయి పల్లవి ముఖం మీద మొటిమలు కనిపిస్తూనే ఉండేవి. ఎటువంటి మేకప్ లేకుండా ఆమె సినిమాల్లో కనిపిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం ఆమె ముఖంపై మొటిమలు కనిపించడం లేదు. సో దానికోసం ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకున్నారా అని అడగగా దానికోసం ఆమె ఏమీ చేయించుకోలేదని చెప్పుకొచ్చింది. టీనేజ్ అమ్మాయిలకు మొటిమలు సహజమే అని, ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాటంతటవే పోతాయంటూ చెప్పుకొచ్చింది బ్యూటీ. అలాగే తన ఒత్తైన కురుల గురించి చెబుతూ తాను ఆర్గానిక్ ఆహార పదార్థాలను తింటానని, అలోవెరా జెల్ ఉపయోగిస్తానని చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. ఇక దీనిని చూసిన నెటిజన్లు ఇందుకు కదా ఆమెను నేచురల్ బ్యూటీ అనేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజమే కదా మరి. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో నాగ చైతన్యతో కలిసి తండేల్ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లిమ్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుంది. ఇక తమిళంలోనూ ఓ సినిమా చేస్తుంది. వాటితో పాటు హిందీలో రామాయణం పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో సీతగా నటిస్తుంది ఈ అమ్మడు. తాజాగా ఆ సెట్స్ నుంచి వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.